हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो कोरोमेन फिश फ्राई रेसीपी एला चेस्तुन्नानो मीकु चूपिंचबोतुन्नानु। मुंदुगा क्लीन चेसिन चाप मुक्कल की उप्पु कारं पसुपु अल्लं वेल्लुल्ली पेस्ट बागा मारिनेट चेसि पेट्टुकोवाली। हाफ स्पून मैदा पिंडि कूडा याड चेसुकोवाली। तर्वात इंट्लो तयार चेसिन गरम मसालानि नेनु दीनिपैनकि अप्लाई चेस्तुन्नानु। नार्मल गा चिकन ग्रेवीकि मनं प्रिपेर चेस्तां कदा गरम मसाला, होम मेड गरम मसाला, दानि याड चेस्तुन्नानु। फिश पीसेस అన్నిటికీ చక్కగా ఈ మసాలా మారినేట్ చేసేయాలి। బాగా ముక్కలకి పట్టించాక దీన్ని 2 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టుకుంటే బాగా పీసెస్ కి మసాలా అనేది పట్టుంది। కొంతమంది 65 మసాలా కూడా యాడ్ చేస్తారు, అవసరం లేదు। దీనికి ఇది పర్ఫెక్ట్ గా అంతా సరిపోయింది కాబట్టి ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు। 2 గంటల తర్వాత స్టవ్ మీద తవా పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఫిష్ పీసెస్ ని చక్కగా పెట్టి వేయించుకోవాలి, ఫ్రై చేయాలి। ఈ ఆయిల్ ఈ తవాకి ఇలా ఎండ్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఎండ్ మొత్తం నేను ఫిష్ పీసెస్ ని అరేంజ్ చేసి లో కాకుండా మీడియం కాకుండా మధ్యలో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి। ఒకేసారి పీసెస్ అన్ని సెట్ అయిపోయిన ఈ తవా మీద సో నేను లో కాకుండా మీడియం కాకుండా మధ్యలో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసేస్తున్నాను। దీనికి మూత పెట్టేసి 7 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము। చూడండి, 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది కదా, చక్కగా రోస్ట్ అయిపోయింది। దీని ఇంకొక సైడ్ తిప్పుతూ అన్ని పీసెస్ ని సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక 7 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి। మూత పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ 7 మినిట్స్ తర్వాత చూద్దాము। చూడండి, రెండో వైపు కూడా చక్కగా కుక్ అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది, ఈవెన్ గా కుక్ అయిపోయింది కదా। నేను ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, స్టార్టింగ్లో తవా మీద వేసిన ఆయిలే సరిపోయింది। ఇంకా ఆయిల్ కూడా ఉంది కదా, ఎంతో ఈజీగా టేస్టీగా కొరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। ఫ్రై చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, ఫ్రై అయిపోయి రోస్ట్గా పీస్ చాలా చూడటానికి యమ్మీగా ఉంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।